మూడు ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలిపి భారత క్రికెట్ టీంను అత్యున్నత శిఖరాలకు చేర్చిన మహేంద్ర సింగ్ ధోనికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆటగాడిగానే కాకుండా వ్యక్తిత్వ పరంగా కూడా ఆయనకు మంచి పేరుంది. మైదానంలోనూ మిస్టర్ కూల్గా వ్యవహరించి జట్టుని ముందుండి నడిపిస్తాడు. అయితే ఐపీఎల్ తాజా సీజన్లో ధోని టీం చెన్నై సూపర్ కింగ్స్ అంతగా రాణించడం లేదు. 8 మ్యాచ్లు ఆడిన చెన్నై 3 విజయం సాధించింది. ముఖ్యంగా ధోని బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు. అంతేకాకుండా కెప్టెన్గా ధోని నిర్ణయాలపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ధోని వీరాభిమాని గోపీకృష్ణన్ వినూత్నంగా ఆలోచించాడు. తన ఇంటి మొత్తానికి పసుపు పచ్చ రంగులేసి చెన్నై సూపర్ కింగ్స్పై అభిమానం చాటుకున్నాడు. కడలూరు ప్రాంతం అరంఘూర్లో తన ఇంటికి ఇది ధోని ఫ్యాన్ ఇల్లు అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకున్నాడు. ఇంటి గోడలన్నీ ధోని ఫోటోలతో నింపేశాడు. అదే సమయంలో ధోని విమర్శకులపై మండిపడ్డాడు. టీమిండియాకు ఆయన చేసిన సేవలను మరిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారికి ధోని గొప్పదనం తెలియజెప్పేందుకే ఇలా చేశానని గోపీకృష్ణన్ వెల్లడించాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.